हाय फ्रेंड्स वंदल चरित्र टेस्टी रेसिपी तैयार चेस्तुन्नानु पिल्लल स्कूल निंची रागाने एक्को हड़ाविड़ी लेकुंडा इला चेसी पेट्टंडी चाला टेस्टी गा उंटुंदी। ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను, చిటికెడు ఉప్పు వేస్తున్నాను, కరిగించిన నెయ్యి ఒక స్పూన్ వేస్తున్నాను। నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను। పిండిలో ఉప్పు నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ మోతాదులో నీళ్లు వేసి దోశ పిండి కంటే జారు పిండిలాగా కలుపుకోవాలి। చాలా పల్చగా కలుపుకోవాలి పిండిని, ఇలా దోశ పిండి కంటే పల్చగా కలుపుకోవాలి। ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం వేసుకుంటున్నాను। స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి। మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక పెద్ద ప్లేట్ లో వేసుకున్నాం కదా, ఇంట్లో ఉండే ఏదైనా ఒక ప్లేట్ తీసుకుంటే సరిపోతుంది। కింద అడుగు భాగం మాత్రం సరిసమానంగా ఉండాలి। ప్లేట్ ని పిండిలో కొద్దిగా ఇలా అద్దినట్టుగా చేయాలి, చూస్తున్నారు కదా, ఇలా అద్దగానే ప్లేటుకు పిండి అతుక్కుంటుంది। పిండిని పల్చగా కలుపుకోవడం వల్ల ప్లేట్కి ఒక పల్చటి లేయర్ లాగా పిండి అతుక్కుంటుంది। మనం పిండిలో అద్దుకున్న ప్లేట్ని మరుగుతున్న నీళ్ళపైన పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి। మనం చేసే రెసిపీ అన్నది ఆవిరి నీళ్ళపైన మాత్రమే చేయాలి। ఆవిరి నీళ్ళపైన ప్లేట్ పెట్టిన ఒక 2 నిమిషాలకి కత్తితో ఇలా ఎజ్జలను కొద్దిగా కదుపుతున్నట్టు ఎక్స్ట్రా పిండిని గీది తీసేయాలి। కత్తితో కదపడం వల్ల మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా కత్తితో కదిపినట్టుగా చేసి చేతితో ఇలా మెల్లగా తీయగానే చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేసింది। అతి పల్చటి లేయర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా చక్కటి రెసిపీ ఇది। ఆవిరి నీళ్ళపైన చేయడం వల్ల మాత్రమే అతి పల్చగా పేపర్ మందంలో వస్తుంది, చూస్తున్నారు కదా, చెయ్యి అట్నించి ఇటు కనిపిస్తుంది కదా। ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। అన్నింటిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి। పిండిలో ప్లేట్ను కొద్దిగా అద్దినట్టుగా చేసి మరుగుతున్న నీళ్ళపైన పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేసి 2 నిమిషాల తర్వాత ఎర్జులను కొద్దిగా ఇలా గీరినట్టుగా చేసి కత్తితో ఇలా చివరను కదపడం వల్ల షీట్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా, చేయితో ఇలా లాగగానే అతి పల్చటి లేయర్ మన చేతిలోకి వచ్చేస్తుంది। పేపర్ కంటే పల్చగా ఉండే గోధుమ పిండితో చేసిన ఆవిరి పొరలు అన్నింటిని ఇదే విధంగా రెడీ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। మనం రెడీ చేసుకున్న ఆవిరి పొరలు ఒక్కొక్కటి తీసుకొని ఆవిరి పొర మధ్యలో ఇలా తేనె మొత్తం అప్లై చేస్తున్నాను, చూస్తున్నారు కదా, షీటుకు మొత్తం తేనె పట్టేలాగా అప్లై చేసుకోవాలి। జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। జీడిపప్పు బాదం పప్పును షీట్ మధ్యలో తగినంత వేసుకోవాలి। మీరు కావాలంటే కొద్దిగా చక్కెరను పొడి చేసి పై నుంచి చల్లుకున్నా సరిపోతుంది। షీటుని రెండు సైడ్లా ఇలా మడతలుగా వేసి మనము పూతరేకులు ఎలా చుట్టుకుంటామో సేమ్ అదే విధంగా పూతరేకులా చుట్టుకోవాలి, చూసారు కదా, చాలా ఈజీగా। పూతరేకులతో పోటీ పడే ఆవిరి పొరలు అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి। పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎక్కువ హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టండి। మీకు ఆవిరి పొరల వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।